సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తున్నాం మేము. ఫస్ట్ బేబీ బాబుకి 5 ఇయర్స్, 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం కూడా. నాకు ఎక్కడ మెడిసిన్ వాడినాను, స్కానింగ్ అవన్నీ తీసాను కానీ నాకు రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్ ఎప్పుడు రాలేదు. సో తర్వాత మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు టీఎక్స్ హాస్పిటల్లో సుధా మేడం బాగా చూస్తారని సజెస్ట్ చేయడంతో మేము టీఎక్స్ హాస్పిటల్కి వచ్చాము. సుధా మేడంని కన్సల్ట్ అయ్యాము. మేడం ట్యూబ్స్ కొంచెం బ్లాక్ అయినవి, అవి క్లీన్ చేస్తే అందుతుందమ్మా అని చెప్పేసి చెప్పేసరికి ఇక్కడ మేడం లాప్రోస్కోపీ సర్జరీ చేశారు. మే మంత్లో 2024 మేలో సర్జరీ చేశారు. ఆ తర్వాత జూన్లో ఫస్ట్ సైక్లింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు బాగానే ఉంది అంతా, ప్రొడక్టివిటీ అంతా, కానీ రప్చర్ అవ్వలేదు ఈ టైంలో. సో సెకండ్ సైక్లింగ్ జూలైలో స్టార్ట్ అయింది. జూలైలో స్టార్ట్ అయ్యగానే సెకండ్ స్కానింగ్ అదే ఫాలిక్యులర్ స్టడీ స్కాన్లోనే ఎగ్ ప్రొడక్టివిటీ కూడా మంచి పర్సంటేజ్ వచ్చిందన్నారు. సో అప్పుడు ఇంకా మంచిగా అయింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయ్యింది. సో సెకండ్ పాజిటివ్ వచ్చింది ప్రెగ్నెన్సీ. సో మేడంకి చాలా థ్యాంక్స్, ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి మేము ఎక్కడ ట్రై చేస్తున్నా కూడా మాకు పాజిటివ్ రిజల్ట్ రాలేదు. వితిన్ ద 2 మంత్స్లోనే మేడంతో చూపించుకోవటం వల్ల మాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. మేడంకి చాలా చాలా థ్యాంక్స్ సుధా మేడంకి. మేము తెలిసిన నా ఫ్రెండ్స్ కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను, మేడం చాలా బాగా చూస్తున్నారు, మాకు తొందరగా రిజల్ట్ వచ్చింది. సో మీరు కూడా మేడంని కన్సల్ట్ అయితే బాగుంటుంది అని చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాను నేను కూడా. చాలా థ్యాంక్స్ సుధా మేడం. థ్యాంక్ యూ ఫర్ టీఎక్స్ హాస్పిటల్. స్పెషల్ థ్యాంక్స్ టు సుధా మేడం.